సృష్టించినటువంటి బీభత్సాన్ని, నష్టాన్ని, ప్రజల కష్టాల్ని తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని తెలియజేస్తున్నాను. ఈ తీవ్రత ఎంతుంది అని అంటే, పంచాయతీరాజ్ మంత్రి లోకేష్ గారు జనాగ్రహాన్ని తట్టుకోలేక పారిపోయినటువంటి స్థితికి వచ్చింది. చంద్రబాబు గారు అడుగడుగున నిరసనలు ఎదుర్కోలేక తట్టబుట్ట సర్దుకొని విజయవాడ వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదే కాదు, అతనే వైఫల్యం చెందింది అని అంగీకరించినారు. వైఫల్యం ఎవరిదని చెప్తున్నారు? స్థానిక యంత్రాంగం ప్రజల్ని సంతృప్తి చేయలేకపోయిందని చెప్తున్నారు. అంటే వైఫల్యం అయితే స్థానిక యంత్రాంగంది, విజయం అయితే మీది. అందుకే నేడు ప్రభుత్వ యంత్రాంగం అంతా నిస్సారం అయిపోయిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 3 రోజులుగా అతను ఎవరిని ఉత్సాహపరచలేకపోయినాడు. రోజురోజుకు ఆ ప్రాంతాల్లో రైతులు, బాధితులు, ఆక్రందనలు, ఆవేదన, భయాందోళన పూర్తిగా ఎక్కువైపోయినాయి. మంచినీరు లేదు, తాగేందుకు గుక్కడి మంచినీళ్ళు ఇవ్వడానికి ఇవ్వలేని దిక్కులేని దిక్కుమాలిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. 4 రోజులైంది, డివిజనల్ హెడ్ క్వార్టర్స్ కరెంట్ లేదు, మండల హెడ్ క్వార్టర్స్ కరెంట్ లేదు, గ్రామాలకి ఎప్పుడు వస్తుందో చెప్పలేము. ఏమైంది మీ డాష్బోర్డు? ఏమైంది మీ ప్రిపరేటరీ యాక్టివిటీ? ఎందుకు యంత్రాంగం ఇంత నిస్తేజమైంది? మీ నాయకత్వం ఫెయిల్ అయ్యిందని మీరే ఒప్పేసుకుంటున్నారు. ప్రజల ఆగ్రహం తీవ్రంగా ఉందని అంటున్నారు. ఆగ్రహం దేనికి నిదర్శనం అని అడుగుతున్నాను. మేము చెప్తూనే ఉన్నాం, 4 రోజులైనా కూడా అందుకోలేదు. దీనికి కారణం మీరు ప్రచార ఆర్భాటానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత. నిజమైన సహాయ కార్యక్రమాల్లో రూపకల్పన చేసుకోవడంలో, ఉత్సాహపరచడంలో, వ్యూహాన్ని రూపొందించుకోవడంలో వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం అని, మీరు వైఫల్యం చెందారని, ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీరు ఈవేళ నిన్న విజయవాడ వెళ్ళిపోతూ తూతూ మంత్రంగా కొన్ని ప్రకటించారు. జీడి మామిడికి 10,000 రూపాయల ఎకరానికి, 10,000 రూపాయలు అంటే 20 కూలీలు వస్తారు. కొబ్బరి చెట్టుకి 2,000 రూపాయలు, ₹1,200 కొబ్బరి చెట్టుకి. కనీసం అక్కడ రైతాంగం ₹500,000 ఎకరానికి ఇవ్వమని అడుగుతున్నారు. కొబ్బరి చెట్టు అంటే మా ప్రాంతంలో, ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంలో, ఆదాయాన్ని ఇచ్చే కొడుకుతో సమానంగా కుటుంబాలు భావిస్తాయి. కొడుకున్నా లేదు కొబ్బరి చెట్టున్నా బతికేవచ్చు అనే ఒక సామెత ఉంది ఈ ప్రాంతంలో. అలాంటి కొడుకు చచ్చిపోయారన్న ఫీలింగ్లో వాళ్ళు ఉంటే మీరు దానికి ₹1,200 విలువ కట్టారు. 25-30 సంవత్సరాల వయసు కలిగినటువంటి చెట్టు కూలిపోయింది. మళ్ళీ కొబ్బరి చెట్టు పాతితే 7-8 సంవత్సరాలకు కానీ ఆదాయం ఇవ్వనటువంటి స్థితి ఉంది. ఇవి మీ దృష్టికి ఎవరు తీసుకొచ్చినట్లేదు. హడావుడిగా అరకొరగా మీరు చెప్పినటువంటి విషయాలకి ఇవి నిదర్శనమని ఈ సందర్భం మనం చేస్తున్నాం. వరి, అసలు సమస్య అంతా వరితో ఉంది ఈ జిల్లాలో పెద్దది. మీరు కొన్ని మండలాలు ఇప్పటికే వరి నష్టపోలేదని డిక్లేర్ చేసేసారు.
వరి మూడు విధాల పోయింది ఈ జిల్లాలో. ఒకటి, తిట్లీ తుఫాన్లో వచ్చినటువంటి 150 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చినటువంటి గాలి వలన పొట్ట దశలో ఉన్నటువంటి వరి పొట్టలన్నీ చీల్చుకుపోయినాయి. ఇక ఎన్నొచ్చినా గింజైతే రాదని రైతుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మీ యంత్రాంగం కొన్ని మండలాలు ఇప్పుడు పూర్తిగా నష్టం లేదని చెప్పి వెళ్ళారని ఆ ప్రాంతపు రైతులందరూ చెప్తున్నారు. ఉదాహరణకు సీతంపేట, పాలకొండ, రాజామ ప్రాంతాలకు మీ వాళ్ళు ఎల్లుంది లేదు మొదటిది. ఇక సారవకోట ఇలాంటి మండలాలు అయితే మండలాలే లేవని చెప్పారట. అంటే తప్పించుకునే ధోరణిలోనే ఉన్నారు తప్ప అసలు వరి అనేది పోయినట్టే, కొరత పూర్తిగా పోయినట్టే భావించాల్సినటువంటి సందర్భం ఈవేళ ఉందన్నది నేను స్పష్టం చేస్తున్నాను. వరి ఎకరానికి ఈవేళ రేట్లలో 20,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది.